మా వయసు వాళ్ళకి నిజంగా మా డే టు డే యాక్టివిటీస్ లో అవన్నీ ఉపయోగపడే అవకాశం అసలు ఏమైనా ఉందంటారా? అలాంటి సందర్భాల్లో ఏది ధర్మం, మనం ఏది పాటించాలి అన్నది సామాన్య మానవుడికి ఎలా తెలుస్తుంది? గర్భిణి అయిన తన భార్యని నిజంగా అడవులకు పంపించిన వాడు దేవుడు ఎలా అవుతాడు అన్నది నాకు నిజంగా అర్థం కావట్లేదు. మన మీద దాడి అని అంటున్నారు కదా, ఈ మన అంటే ఏంటి స్వామి? ఆ ప్రశ్నలు నిజానికి నాకు నేను వేసుకుంటున్నవి. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు?